హైదరాబాద్ మలక్పేట్ అందబాలికల వసతి గృహం ముందు ఆందోళనకు దిగారు వికలాంగుల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల నేతలు. అందుల హాస్టల్లో 8 ఏళ్ల బాలికపై ఈ నెల 7న నరేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడితే 15 రోజులుగా విషయం బయటకు రాకుండా చేయడంపై మండిపడ్డారు. బాలికను హాస్పిటల్కు తరలించకుండా నిర్లక్ష్యంగా చేసిన వార్డెన్, వికలాంగుల శాఖ కమిషనర్ శైలజ, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు నరేష్ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. అందబాలికల వసతి గృహాల్లో ఆడవారిని మాత్రమే స్టాఫ్గా నియమించాలన్నారు నేతలు. డౌన్ డౌన్ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, డౌన్ డౌన్ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, డౌన్ డౌన్ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్. సంఘటన జరగడము, బాలికని అత్యాచారానికి గురవ్వడం అనేది చాలా శోచనీయమండి. తర్వాత కానీ దీన్ని ఎట్లయినా కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశము. ఎందుకంటే ఇందు లోపల ఒక ఆడపిల్లల పాఠశాల లోపల ఒక మగపిల్లవాడు స్కావెంజర్ని పెట్టడం, అది కూడాను వార్డెన్ లేకుండా ఒక ANMతోని హాస్టల్ నడపడము అనేది ఎంత విచారకరం అంటే అంత విచారకరం. వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్లు, పర్మనెంట్ వార్డెన్లు లేకపోవడం, పర్మనెంట్ నర్సులు లేకపోవడం మేము ఎన్నోసార్లుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంది. నేటికి కూడా ఆ కొరత వల్లనే ఈరోజు 3వ తరగతి అమ్మాయి మీద ఇలాంటి అత్యాచారం జరగడం సిగ్గుచేటు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అయినటువంటి శైలజ గారిని, వికలాంగుల సంక్షేమ శాఖ ADI అయినటువంటి రాజేందర్ గారిని, వాళ్ళిద్దరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి విధుల నుంచి బహిష్కరించి రిటైర్డ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయికి ఇంతవరకు ఏమైందో, ఆ అమ్మాయికి ఆరోగ్యం ఎట్లుందో, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి మేము ఎంత చొరవ చేసుకున్నా, మేము ఎంత కానీ ఏమంటారు మా ఇబ్బందులు పడి మేము ఎంత తెలుసుకున్నా కూడా వాళ్ళు చెప్పకుండా మమ్మల్ని కప్పిపుచ్చి అన్నీ ఏమంటే సారేమో ఇట్లా మీకు హాస్టల్లో ప్రాబ్లమ్స్ ఇంకా